చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక గుండాయిజం చూడండి అర్ధరాత్రి నిన్న మా కుమారుడు వినిల్ ఇక్కడ జంగవాణపల్లి విలేజ్ లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి వెళ్ళిన తర్వాత మా నాయకులు ఇక్కడికి వస్తే చెవిరెడ్డికి సంబంధించినటువంటి ఇక్కడ సిడిసిఎంఎస్ చైర్మన్ సహదేవ్ రెడ్డికి సంబంధించినటువంటి కార్ డ్రైవర్లు గాని అతను మనుషులు దౌర్జన్యంగా జేడి బాలాజీని గాని ప్రవీణ్ రెడ్డిని గాని కొట్టి ఏ విధంగా బైక్ ని కాల్చారో ఇది ఒక సంఘటన చూడండి మీ ద్వారా తెలియజేసుకుంటున్న భాస్కర్ రెడ్డి నీ అరాచకాలకు స్వస్తి పలికే టైం ఉంది నువ్వు ఈ విధంగా కాల్చి భయభ్రాంతులు చేయాలంటే 5 నిమిషాలు పట్టదు మాకు కూడా గత ఎలక్షన్ లో ఇదే విధంగా మమ్మల్ని రెచ్చగొట్టి నువ్వు లబ్ధి పొందావు మేము ఈ రోజు రెచ్చబోట్ల మా కార్యకర్తలు ఆదుకుంటా ఈ రోజు సాయంకాలం మానుకోకపోతే దానికి తగిన మూల్యం తొందరలో 2 నెలల్లో చెల్లిస్తాను కూడా మీకు తెలియజేసుకుంటున్నా నీకు సంబంధించిన వ్యక్తులు ఎప్పుడు ప్రతాప్ రెడ్డి కుటుంబాన్ని వేధిస్తున్నావు ఆ వేధింపులు గాని నిలపలేదంటే ప్రజలు అనే మనుషులు తిరగబడినారంటే నీ ఊరి నుంచే స్టార్ట్ అవుతుంది పతనం అది గుర్తుపెట్టుకోమని సహదేవ్ రెడ్డికి కానీ ఆ సహదేవ్ రెడ్డి తరపున అందరూ కూడా చెప్తున్నా పోలీసు వ్యవస్థ కూడా చేతులెత్తి నమస్కారం ఇక్కడ జరిగిన సంఘటనని ఈ చంద్రగిరి నియోజకవర్గంలో మీరు ఆశామాషి చూడొద్దండి ఇదే జంగావాణపల్లి పని సంబంధించి 6 నెలల నుంచి మీకు కంప్లైంట్లు ఇస్తున్నాం ఇంతవరకు పట్టించుకోలా ఒక అధికారి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలా ఒక దాన్ని కూడా పట్టించుకోలా ఇదే విధంగా కొనసాగితే పోలీస్ స్టేషన్ అధికారులు కూడా తొందరలో మేము వచ్చి స్టేషన్ ముట్టడి చేస్తాం మాకు మీ వ్యవస్థ పైన నమ్మకం ఉంది కానీ ఈ రోజు కూడా చెప్తున్నా మీరు చేసిన వ్యక్తులపై అటంటూ అంటే చంపాలనే వచ్చారు ఇక్కడ చంపాలని వచ్చిన దాంట్లో తప్పించుకున్నారు కాబట్టి బైక్ ని కలిచారు ఇదే గాని సంఘటన సన్నిపోయింట్ ఈ రోజు ఏం పరిస్థితి ఆలోచించండి మీకు మీ వ్యవస్థపై నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నా ఇక్కడ టవర్ లొకేషన్ పెట్టి ఎవరెవరు ఉన్నారో వాళ్ళపైన చేయలేదంటే మేము దీనికి కోర్టుకు వెళ్తాం సుప్రీంకోర్టుకి వరకు వెళ్ళి దీనిపైన చేస్తాం మీ ద్వారా వైసీపీ నాయకులకు చెప్తున్నా సహదేవ్ రెడ్డికి చెప్తున్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెప్తున్నా 1 నెల 35 రోజులు మీదంతా 1 నెల 35 రోజుల తర్వాత మీకు ప్రజా వ్యవస్థ తిరుగుబాటు జరిగితే ఇక్కడెక్కడ ఉండరు ఆంధ్ర రాష్ట్రం వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందని కూడా తెలియజేసుకుంటున్నా.